మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే ఇడ్లీ రవ్వ బిజినెస్. ఈ ఇడ్లీ రవ్వని సొంతంగా తయారు చేసి మనకంటూ ఓ బ్రాండింగ్తో దీన్ని ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. హోల్సేల్గా దీన్ని అమ్మడం, డీలర్షిప్ కూడా ఇవ్వచ్చు. మరి ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏముంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, తయారీ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో టిఫిన్ తినే సమయంలో ఎక్కువగా ఇడ్లీకే ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. అయితే ఇడ్లీ చాలా ఫేమస్. ఎక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినా ఇడ్లీనే తీసుకుంటాం, ఎందుకంటే టేస్ట్ ఒకేలా ఉంటుంది కాబట్టి. అయితే ఇడ్లీకి అంత డిమాండ్ ఉంది. ఇంట్లో కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇడ్లీ తీసుకుంటారు. ఇక హోటల్స్కి వెళ్ళినా మనం ఇడ్లీనే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం. మరి ఇడ్లీ రవ్వ అనేది ఎప్పుడూ డిమాండ్ ఉండేది. ఇడ్లీ తయారు చేయాలంటే మినపప్పు ఎంత అవసరమో ఇడ్లీ రవ్వ కూడా అంతే అవసరం. దీన్ని ఉప్పుడు రవ్వ అంటారు, ఇడ్లీ రవ్వ అంటారు. మరి ఇడ్లీ రవ్వని మనం ఇంట్లోనే ఉండి తయారు చేయొచ్చు లేదా ఒక షాప్ లాంటిది పెట్టి బ్రాండింగ్తో దీన్ని తయారు చేసి అమ్మచ్చు. లాభాలు కూడా బాగుంటాయి, ఎందుకంటే ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఇడ్లీ రవ్వ తయారు చేయడానికి మనం ఒక షాప్ లాంటిది పెట్టుకున్నా, ఒక బ్రాండింగ్తో బిజినెస్ చేయాలన్నా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనికి కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్గా ఉండే ట్యాక్స్ కన్సల్టెంట్ దీనికి సంబంధించి పూర్తి విషయాలు మనకు తెలియజేస్తారు. అప్లై చేసిన 15 డేస్లోనే దీనికి సంబంధించిన పర్మిషన్ కూడా వస్తుంది. GST నమోదు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. లోకల్గా ఉండే మున్సిపల్ అథారిటీ నుంచి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. అయితే మనం ఇంట్లో తయారు చేసుకుంటే సింపుల్గానే చాలా చిన్న బిజినెస్గా చేసుకోవచ్చు. ఒకవేళ మనం బయట ఒక ప్రాజెక్ట్ కింద దీన్ని తయారు చేసుకొని పెద్దగా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 200 గజాల ప్లేస్ అయితే ఉండాలి. ఎందుకంటే గొడౌన్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ చేస్తాం, అలాగే దీన్ని ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటాం. మిషనరీ కావాలి, అదేవిధంగా మనకి రా మెటీరియల్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 200 గజాల ప్లేస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంతే. ఇక మనకి మిషనరీ ఏం కావాలి, ఈ బిజినెస్కి రా మెటీరియల్ ఏం కావాలి ఇప్పుడు చూద్దాం. ఇడ్లీ రవ్వ తయారయ్యేది రైస్తోనే. మనకి రేషన్ రైస్ అయినా ఉపయోగించవచ్చు, పిఎల్ రైస్ అయినా ఉపయోగించవచ్చు, ముడి బియ్యమైనా వాడచ్చు, పట్టు బియ్యమైనా వాడచ్చు, ఏదైనా సరే పాత రైస్నే వాడాలి. కొత్తవి కాకుండా పాతవి మాత్రమే మనం ఈ ఇడ్లీ రవ్వ తయారీకి ఉపయోగించుకోవాలి. ఇక వీటిని మనం ఆరబెట్టేందుకు ఖచ్చితంగా మ్యాట్ లాంటిది కావాలి. ఈ తడంతా పోయే విధంగా మ్యాట్ లాంటివి మనం కొనాల్సి ఉంటుంది. ఇవి పెద్ద సైజ్ మ్యాట్స్ మనం తీసుకోవచ్చు. ఇక చిల్లులు, జల్లెళ్ళు ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా పెద్దవి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్లో మనం నానబెడతాం కాబట్టి ఆ వాటర్ అంతా పోయే విధంగా ఈ చిల్లుల జల్లెళ్ళు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఈ నూకలు ఆడేటటువంటి మిషన్స్ ఉంటూ ఉంటాయి కదా, మనం చూస్తుంటాం కదా, అలాంటివి 3HR పవర్ ఉండేటటువంటివి మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మనం ఈ మిషన్ని తీసుకుంటాం కాబట్టి ఆ మిషన్లోనే మనం ఈ ఇడ్లీ రవ్వని ఆడడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా ఈ మిషన్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికంటూ కొంచెం ప్లేస్ అయితే మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఓన్ బ్రాండింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ముందుగానే మనం ఒక పేరుని డిసైడ్ అవ్వాలి. దాంతోనే మనం ప్యాకింగ్ కవర్స్ ప్రింటింగ్ చేసుకుంటాం. అలాగే ఇడ్లీ రవ్వని మనం తూకం తూస్తాం కాబట్టి వేయింగ్ మిషన్ కూడా కావాలి. ఒక 50 kgs బరువు తూచే వేయింగ్ మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ప్యాకింగ్ చేస్తాం కాబట్టి హ్యాండ్మేడ్ ప్యాకింగ్ ఇనీషియల్ కాబట్టి మనం చేత్తోని ప్యాకింగ్ చేస్తాం కాబట్టి ఒక 7 సీలింగ్ మిషన్ లాంటివి తీసుకోవాలి. సో ఒకవేళ మనం మిషన్తోనే దీన్ని ప్యాకింగ్ అనేది చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇడ్లీ రవ్వ ఆ మిషన్లో పోయిగానే 1 కిలో ప్యాకెట్స్ వచ్చే విధంగా చేయాలంటే ఈ మిషనరీస్ కూడా 4 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటాయి. ఒకవేళ భారీ ఇన్వెస్ట్మెంట్తో చేయాలనుకుంటే ఆ మిషన్స్ కూడా తీసుకోవచ్చు. అది గంటకు దాదాపు 250 kgs నుంచి 300 kgs వరకు ప్యాక్ చేసే మిషన్స్ కూడా ఉంటాయి. లేదంటే మనం చేత్తోనే ప్యాక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేయింగ్ మిషన్లో 1 కిలో ప్యాకెట్స్ చేసి వాటిని 7 సీలింగ్ మిషన్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఇడ్లీ రవ్వ తయారీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేయొచ్చు. ఏ రైస్ మీరు తీసుకున్నా సరే ఖచ్చితంగా వాటిని నీట్గా ఏరాలి. అందులో ఎలాంటి రాళ్ళు, ఒడ్లు, పుల్లలు లాంటివి ఏది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఖచ్చితంగా 6 గంటల పాటు బాగా కడిగి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ను మొత్తం తీసేయాలి. జల్లెడ రూపంలో ఉన్న కంటైనర్లో వేసేసుకుంటాం.
ఆ రైస్లో ఉన్న వాటర్ మొత్తం అంతా పోతుంది. ఆ తర్వాత దాన్ని ఎండబెట్టాలి, లేదంటే మొత్తం డ్రై అయ్యే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాన్స్ కింద ఆరబెట్టినా సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కూడా తడి ఉండకూడదు. అస్సలు తడిలేని ఆ బియ్యాన్ని మనం మిషన్లో వేస్తూ ఉంటాం. ఆ మిషన్లో వేసిన తర్వాత సో మనకి ఇక్కడ సైజ్ని అనేది సెలెక్ట్ చేసుకుంటాం, 0.20 ఎం, అలాగే 0.15 ఎం, 0.10 ఎం, అంటే మనకి ఎంత లావు ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇడ్లీ రవ్వ అంత పలుచగా అంత చాలా సన్నంగా వచ్చే విధంగా నూక బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ విధంగానే మిషన్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఈ ఉప్పుడు రవ్వ మొత్తం బయటకు వచ్చిన తర్వాత అందులో ఎలాంటి తడి ఉండదు కాబట్టి మనం నేరుగా డైరెక్ట్ ప్యాక్ చేసేసుకోవచ్చు. 1 కిలో ప్యాకెట్స్ అనేవి నేరుగా మనం ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఉండేటటువంటి మిషన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ మిషన్స్ 30,000 రూపీస్ నుంచి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి, 1,50,000 వరకు ఉన్నాయి. అయితే గతంలో ఈ రవ్వ మిషన్లో కేవలం ఇడ్లీ రవ్వ మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం దానికి 3 మరలు అయితే ఇస్తున్నారు. ఒకటి పిండి రూపంలో చేసుకోవచ్చు, మరొకటి మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా బియ్యం రవ్వ ఉప్మా, ఆ విధంగా కూడా మనకు కట్ అయ్యే విధంగా మిషన్స్ వస్తున్నాయి. ఆర్జిఎం అనేది అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ మిషన్లో మనం అది వేసుకుంటూ ఉంటే ఆ మిషన్లో పిండి రూపంలో వస్తూ ఉంటుంది, నూక రూపంలో వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనం ఈ మిషన్ నుంచి 3 రకాల ప్రొడక్ట్స్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. సో ఇడ్లీ నూక కాబట్టి కొంచెం మెత్తగా ఉండే విధంగా మనం దీన్ని మరపట్టించుకుంటూ ఉంటాం. ఈ ఇడ్లీ నూక మిషన్ అయితే ఖచ్చితంగా గంటకి 150 కేజీల నుంచి 200 కేజీల వరకు మిషన్లో ఇది ప్రాసెస్ అయితే చేస్తుంది. సింపుల్గా ఇంట్లోనే ఉండి లేదంటే ఒక షాప్ తీసుకొని షటర్స్ దాంట్లో ఏర్పాటు చేసుకొని ఈజీగా ఒకరు లేదా ఇద్దరే ఈ బిజినెస్ని అయితే చేసుకోవచ్చు. చాలా మంచి బిజినెస్ ఇది. ఇక ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు కదా, సెమీ ఆటోమేటిక్ మిషన్ ఇది. 35,000 రూపాయల నుంచి మనకు మార్కెట్లో దొరుకుతుంది. 1,50,000 వరకు మనకు మార్కెట్లో దీని కెపాసిటీ బట్టి ఉంటుంది. ఒకవేళ మనం ఇంకా ఎక్కువ కాస్ట్ పెడుతూ ఉంటే 1 అవర్కి దాదాపు 300 కేజీస్ వరకు ప్రొడక్షన్ వచ్చేది కూడా ఉంటూ ఉంటుంది. సో మనం తీసుకునే మిషన్ బట్టి మనకు వచ్చే ప్రొడక్షన్ అనేది ఆధారపడుతుంది. ఇనీషియల్గా 35,000 రూపాయల మిషన్ తీసుకోండి, మీకు సేల్ అనేది పెరుగుతూ ఉంటే 1,50,000 రూపీస్ వరకు మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇక మనం ఇన్వెస్ట్మెంట్లో ఈ మిషన్ అనేది తీసుకుంటాం. తర్వాత మనం 1 టన్ను రైస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. స్టార్టింగ్ 1 టన్ను రైస్ అయితే తీసుకుంటాం, 1,000 కేజీలు ఖచ్చితంగా. కిలో 15 రూపాయల నుంచి 16 రూపాయలు మాత్రమే మనకు మార్కెట్లో ఈ రైస్ అయితే దొరుకుతూ ఉంటాయి. అయితే రైసే కాదు నూకలు కూడా వాడచ్చు. నూకలను కూడా మనం ఈ మిషన్లో వేసి ఇడ్లీ నూకల కింద చేయొచ్చు. ఇక మనకి సీలింగ్ మిషన్ అయితే కావాలి. మంచి మార్కెట్లో 6,000 రూపీస్ నుంచి దొరుకుతూ ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15,000 ప్యాకెట్లు ఈజీగా ఈ సీలింగ్ మిషన్స్ అనేది ఈజీగా ప్యాక్ చేస్తూ ఉంటాయి. తర్వాత మనకి వేయింగ్ మిషన్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఇది దాదాపు 10 నుంచి 35,000 రూపాయల వరకు మార్కెట్లో రేటు ఉంది. ఇక మనం కవర్స్ ఓన్గా బ్రాండ్గా తయారు చేసుకుంటాం కాబట్టి దాని పేరుని ఒక లోగోని మనం బ్రాండింగ్గా ఏర్పాటు చేసుకుంటాం. మనం దాదాపు 20 నుంచి 50 కేజీల కవర్స్ అయితే మనం ముందే ఆర్డర్ చేసుకుంటాం, లేదంటే 100 కేజీల మినిమం ఆర్డర్ అనేది కూడా కొంతమంది ప్రింటింగ్ వాళ్ళు తీసుకుంటారు. సో 10,000 రూపాయల కవర్స్ అయితే మనం ఆర్డర్ చేసుకొని పెట్టుకుంటాం. రిజిస్ట్రేషన్ ఖర్చు మొత్తం అన్నీ కలిపి దాదాపు 10,000 రూపాయల వరకు అన్ని ఖర్చులు అవుతాయి. ఇనీషియల్గా చాలా తక్కువ పెట్టుబడి పెట్టుకోవచ్చు, మొత్తం అంతా కలిపి 80,000 రూపాయలతోనే ఈ బిజినెస్లోకి మీరు రావచ్చు. అయితే మనం ఇక్కడ బయట చూసుకున్నట్లయితే ఇడ్లీ రవ్వ చాలా పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి గ్రాసరీ స్టోర్స్లో మనం చూసుకున్నట్లయితే 70 రూపాయల వరకు ఉన్నాయి. మరికొన్ని బ్రాండెడ్లు అయితే టీవీలో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కూడా చూస్తున్నాం, 50 నుంచి 60 రూపీస్ వరకు ఉన్నాయి. ఇక లోకల్గా మనం కిరాణా షాపుల్లో చూస్తే 40 to 45 రూపీస్ ఈ కిలో ప్యాకెట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. అయితే మనం ఇనీషియల్గా మార్కెట్లోకి వెళ్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా తక్కువ రేటుకే ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం భారీగా ప్రమోషన్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వం కాబట్టి ఇనీషియల్గా తక్కువ రేటుకే మనం ఇవ్వాలి. అందుకే మన కిలో మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఖర్చు అంతా కలిపి 18 రూపాయల నుంచి 19 రూపాయలు అయితే అవుతుంది. హోల్సేల్గా మనం 25 నుంచి 26 రూపాయలకి అయితే అమ్మొచ్చు, అంటే కిలోకి దాదాపు 5 నుంచి 7 రూపాయలు ప్రాఫిట్ అయితే వస్తుంది. అంటే మనకు ఎందుకు డిఫరెన్స్ అనేది ప్రాఫిట్ చెప్తున్నామంటే ఒక్కొక్కరు హోల్సేల్గా బల్క్గా దాదాపు 500 కేజీలు తీసుకుంటారు, మరికొంతమంది 100 తీసుకుంటారు. సో ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మనం ఎక్కువ కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మనం ప్రాఫిట్ యావరేజ్గా 5 to 7 రూపీస్ అయితే కిలోకి వేసుకోవచ్చు. కొంతమంది 27 రూపీస్ కూడా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు. రిటైల్ అవుట్లెట్లకి మనం 30 రూపీస్ కూడా ఇవ్వచ్చు. సో మన మార్కెటింగ్ టెక్నిక్స్ బట్టి ఇక్కడ ప్రాఫిట్స్ కూడా మనకి డిపెండ్ అయి ఉంటాయి. ఈజీగా మనం రోజుకి 500 కేజీల ఈ ఇడ్లీ రవ్వను మనం తయారు చేసుకున్న కేజీకి యావరేజ్గా 7 రూపీస్ అనేది ప్రాఫిట్ చేసుకున్న 3,500 రూపీస్ మనకి లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఖర్చులన్నీ పోను, డైలీ 1,000 రూపాయలు ఖర్చులు తీసేసినా మీకు అన్ని ఖర్చులు 2,000 నుంచి 2,500 రూపాయలు ప్రాఫిట్ అయితే ఈజీగా వస్తుంది. ఇది నిరంతరం చేసే ప్రక్రియ, సేల్ అయితే అలాగే ఉంటుంది కాబట్టి మీకు మంచి లాభాలు వస్తాయి. ఈజీగా రోజుకి 2,500 అంటే నెలకి 75,000 రూపాయల వరకు మీరు ప్రాఫిట్స్ని అయితే సంపాదించుకోవచ్చు. ఇక ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనేది చూస్తే ఇది ఫస్ట్ మనకి ఎక్కువ సేల్ ఉండేది కిరాణా షాపుల్లో, హోల్సేల్ ట్రేడర్స్ దగ్గర, అదేవిధంగా అపరాల షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్స్, వీళ్ళ 5 మనం ఎక్కువగా ఈ
ఇడ్లీ రవ్వను తీసుకువెళ్ళి శాంపిల్స్ చూపించి మనం అమ్మినా సరే మంచి సేల్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు హోటల్స్కి మనం ఇచ్చేవంటే కేజీ ప్యాకెట్స్ అయితే వాళ్ళకి అంత అవసరం ఉండదు, 50 కేజీస్ లేదంటే 25 కేజీస్ అడుగుతారు. సో మీకు ఇది ప్రొడక్షన్ అనేది వచ్చిన దాని తర్వాత మీరు ఈ ప్యాకింగ్ అనేది కొంచెం ఖర్చు అయితే తగ్గిపోతుంది. 25 కవర్స్ వాడే బదులు ఒక సంచిలోనే 25 కేజీస్ అనేది మీరు ఇస్తారు కాబట్టి మీకు ఖర్చు కూడా తగ్గుతుంది. సో వాళ్ళకి కూడా కొంచెం రేట్ తక్కువకే ఇవ్వచ్చు, హోటల్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఎక్కువగా హోటల్స్తో మీరు కనెక్ట్ అయితే వాళ్ళతో మీకు మంచి బిజినెస్ అయితే ఉంటూ ఉంటుంది. క్రెడిట్ అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, సో మీకు వాళ్ళతో ఉండే రిలేషన్ బట్టి క్రెడిట్ కూడా ఇచ్చుకోవచ్చు. డిపార్ట్మెంటల్ స్టోర్స్, అదేవిధంగా అపరాల షాపులు, ఎక్కువగా ఈ అపరాల షాపులు అంటే కందిపప్పు, శనగపప్పు, మినుములు ఇలాంటివన్నీ హోల్సేల్గా తెచ్చి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు ప్యాకెట్స్ని అమ్మచ్చు. సో ఇదివరకంటే బస్తాల రూపంలో వచ్చి 1 కిలో 1/2 కిలో లూజ్ అనేది వచ్చేది. సో ఇప్పుడు అంతా బ్రాండెడ్, అదేవిధంగా కంపెనీలు చాలా వరకు ప్రాసెస్ చేసిన ప్యాకింగ్ చేసిన ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అందుకే కిరాణా షాపుల్లో కూడా ఇప్పుడు 250 గ్రామ్స్, 100 గ్రామ్స్, అదేవిధంగా 150 గ్రామ్స్, 1 కిలో 1/2 కిలో ప్యాకెట్సే వస్తూ ఉన్నాయి. సో మీరు ఇడ్లీని ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఈ ప్యాకింగ్ అనేది చాలా ఆకర్షణీయంగా చేసుకొని మంచి ప్రాఫిట్ వచ్చే విధంగా మీరు తయారు చేసుకుని అమ్ముకోవచ్చు. సో ఇద్దరు లేదా ఒకరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు, లేబర్ వర్క్ కూడా పెద్ద ఏమీ ఉండదు. చాలామంది కుటుంబాలే ఈ బిజినెస్ని తయారు చేస్తూ అమ్ముతున్నాయి, ముఖ్యంగా చాలా పెద్ద సిటీల్లో చిన్న చిన్న కిరాణా షాపులకి ముందు అలవాటు చేస్తూ, డిపార్ట్మెంటల్ స్టోర్స్కి, అదేవిధంగా అపరాల షాపులకి ఇస్తూ హోల్సేల్ ట్రేడర్స్తో కూడా సేల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మీరు ఇది యాడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు, డిజిటల్, అదేవిధంగా పేపర్స్లో, టీవీల్లో కూడా యాడ్స్ ఇచ్చుకోవచ్చు, లోకల్ సిటీ కేబుల్లో కూడా యాడ్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరే ఒక షాప్ లాంటిది ఏర్పాటు చేసి విడిగా అక్కడ మీరు అమ్ముతున్నట్టు 1 కిలో ప్యాకెట్స్, 5 కిలో ప్యాకెట్స్, 10 కిలో ప్యాకెట్స్ అమ్ముతున్నట్టు కూడా అక్కడ మీకు మీరు మీ బ్రాండ్ని ప్రమోట్ చేసే విధంగా కూడా అమ్ముకోవచ్చు. సో ఇనీషియల్గా వచ్చినటువంటి మార్కెట్లో 2-3 ఇయర్స్ నుంచే ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ అనేవి బాగా మార్కెట్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ టైంలో కొత్త కంపెనీలు ఏదొచ్చినా సరే సక్సెస్ అవుతాయని అనుకోవచ్చు. చాలామంది ట్రేడర్స్ కూడా ఎక్కువగా వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే సేల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాకపోయినా వేరే డిస్ట్రిక్ట్స్ పంపించినా, వేరే ఏరియాలకు పంపించినా సేల్ అయితే ఎక్కువగా ఉంటుంది. డీలర్షిప్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు, ఓన్ బ్రాండ్ అనేది మీది బాగా ప్రమోట్ అయ్యి మార్కెట్లోకి వెళ్తే ఈ విధంగా కూడా మీకు మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ బిజినెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. అలాగే ఈ మిషనరీ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మంచి లాభాలు అయితే వస్తాయి, లోకల్గా ఉండి మీరు బిజినెస్ని అయితే రన్ చేసుకోవచ్చు. సో ఇడ్లీ రవ్వ బిజినెస్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. దీనికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తాను.